మంది అమ్ముతున్నారా? ఎన్ని పనులు ఉండేది పది మంది, ఎన్ని పనులు చూడాలయ్యా? ఇంకా మనిషికి కోపం రాకేమొస్తుంది? ఒక్కసారి మీ అందరికీ పిలిచినా చూడయ్యా మీరు షాప్ బంద్ చేయండి అన్న. మీరు బంద్ చేశారనుకో, ఇంకా మీరు ఎవరో నేను ఎవరో ఒకరు ఒకరితో మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు, అవసరమే ఉండదు. నేను చెప్పినా ఇప్పుడు మటన్ షాప్లు వాళ్ళు ఉన్నారు, చికెన్ షాప్లు ఉన్నాయి, వాళ్ళు బంద్ చేయమన్నా వాళ్ళు రోజు నేను చెప్పిన టైంకి బంద్ ఉంది. కానీ నేను తెల్లవారుజాము 12 గంటలకు 2 పోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ దొరికితే పెద్దవాడు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు లాక్డౌన్ విధించినట్టు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని అందరూ కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా అనవసరంగా ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావడం, 2-వీలర్లో అక్కడ పని లేకపోయినా తిరగడం, షాప్స్ ఇష్టం వచ్చినట్టు తెలిసినా లేకపోతే వైన్ షాప్ దగ్గర క్యూ లైన్ మెయింటైన్ చేయకపోయినా బ్యాంకు దగ్గర కానీ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్, ప్రతి ఒక్కరు కూడా ఒక గొడుగు తీసుకొని అందరూ కూడా ఒక సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ కూడా వాళ్ళ పనులు చేసుకోవాలి. ఎవరైనా సరే దీన్ని వైలేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసుకొని చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అందరూ.